ఈరోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. ఈరోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. ఈరోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. ఈరోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా.